యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీ మోహన్ రావు. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన వారు ఉపాధ్యాయులు, కళాకారులు, రచయిత, దర్శకులు, అంతకుమించి పరిషత్తు పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వ్యక్తి, ఆయనే సివి రాఘవ. మరి వారితో ఈరోజు వారి యొక్క జీవిత విశేషాలని, వాళ్ళలో ఉన్న టాలెంట్ని తెలుసుకుంటాం. నమస్కారం సార్. చెప్పండి సార్, మీ పరిచయం చెప్పండి. నా పేరు రామరాఘవయ్య, కానీ కలం పేరు అంటే కళాత్మకంగా కానీ రచన కానీ కలం పేరు సిఆర్ రాఘవ, సి రామరాఘవ, అయ్య తీసేసి రాఘవ అని పెట్టి. మొట్టమొదట్లో చదువుకునేటప్పుడు 55లో అన్నపూర్ణ అనే ఒక నాటికలో స్త్రీ పాత్ర వేశా. ఫస్ట్ స్త్రీ పాత్ర, స్త్రీ పాత్ర నాటకరంగం స్త్రీ పాత్ర, అన్నపూర్ణ అనే క్యారెక్టర్, ఉపాధ్యాయుడి భార్య, అది ఫస్ట్ దాని ఎంట్రన్స్ నాటకరంగం. నాటకరంగం మీరు ఏం చదువుకున్నారు? నేను ఎస్ఎస్ఎల్సి మాత్రమే చదివా, అంతే అవతల టీచర్ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ అక్కడి నుంచి అంటే ఉపాధ్యాయుడుగా, ఉపాధ్యాయుడు సెకండ్ గ్రేడ్ టీచర్గా వెంగడగిరిలో చదివా. అవతల 10th తర్వాత ఉపాధ్యాయ దీనికి పోయినా, ట్రైనింగ్కి పోయినా, వెంగళగిరిలో ట్రైనింగ్ అయింది. ఆ టైంలో అక్కడ ఉండే లోకల్ కళాకారులు నటసమాఖ్య అనే ఒక సంస్థ ఉండింది. ఆత్రేయ తర్వాత బ్యాచ్ ఇది, దాంట్లో వేణు శాస్త్రి అని ఫేమస్ ఉన్న రచయితలు నటులు, వాళ్ళ మధ్యలో జీవితాలు అనే నాటకం వేసి తీసుకున్నారు. నాటకం దాంట్లో మధు అనే హీరో క్యారెక్టర్ ఇచ్చారు, ఇంకో సెలెక్ట్ చేసుకొని. అప్పుడంతా మీ వయసు? నా వయసు 25. ట్రైనింగ్ కాడికి వచ్చి ఎవరైనా టీచర్లు ఉన్నారా మంచి వాళ్ళు యాక్టర్లు అని అంటే, నన్ను ఫలానా ఆయన ఉన్నాడంటే నన్ను సెలెక్ట్ చేసుకుని హీరో అయ్యాలన్న. అమ్మ మీతో నేను అయ్యేసేదని అన్న అంటే, కాదు రాయను డైలాగ్ చూద్దామని అన్నా. పోయి డైలాగ్ లాగిన, డైలాగ్ లాగి డాగు వాళ్ళకంటే స్పీచ్ స్పీడ్గా లాగాను. సెలెక్షన్ అయిపోయింది. నాటకం టౌన్ హాల్లో వెంకటగిరి రాజుగారి హాల్లో టికెట్ పెట్టేశారు. ఓకే. సినిమా యాక్టర్ ఎవరు? సరోజ అని ఒక అమ్మాయి హీరోయిన్, నేను హీరో. సోమర్శెట్టి మామ్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత రాసిన పుస్తకానికి శాస్త్రి అనే అతను దాన్ని నాటకీకరణ చేశాడు. ఆ నాటకంలో యాక్ట్ చేసిన బాగా గూడూరు సావిత్రి అప్పుడు చిన్న పిల్ల, పసిపిల్ల, మా ఇంట్లో పని పిల్లగా పని సుమతి అనే క్యారెక్టర్ యాక్ట్ చేసి నాటకం, మా దాంట్లో చిన్న పాత్ర ఆమె కూడా నా అభినయ దీపికలో నన్ను గురించి రాసింది, నా పాత్ర గురించి రాసింది అభినయ దీపికలో. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఊరికి వచ్చి మడవనూరు యంగ్ మెన్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెట్టిన మడవనూరులో. మీరు పెట్టి నీ బ్రతుకెంత, కూలి పిల్ల, అన్నా చెల్లెలు ఇటువంటి నాటకాలు వేయడం జరిగింది. అంటే అది మీ డైరెక్షన్? అంతే, నాదే డైరెక్షన్. నేనే అక్కడికక్కడే సృష్టించుకొని మనకి డైరెక్షన్ లే. ఈ లోపల గూడూరులో కళాపరిషత్ పెట్టారు, సంస్కృతి సమ్మేళనానికి కళాపరిషత్ 54 నుంచి పెట్టారు. ఫేమస్. మరి అప్పుడు ప్రతి తడవ చూసేది వాళ్ళు. ఆ స్ఫూర్తి మాకు నటన, వాళ్ళు మహామహానటు సినిమా యాక్టర్లు అందరూ దాంట్లో పుంచిపోయిన వాళ్ళు. వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ యొక్క పంద, వాళ్ళ యొక్క అభినయం, రసోత్తరం అన్నీ గమనిస్తూ వచ్చిన గమనించిన తర్వాత ఆ పరిషత్తు మీదనే మళ్ళీ సీతారామరాజు నాటే బహుపాత్ర యాక్ట్ చేసిన. అప్పుడు సినిమా కూడా వీడు కూడా తీలే, కృష్ణ కూడా తీలే, అల్లు సీతారామరాజు నాలుగు క్యారెక్టర్లు ఇక్కడ కూడా చేశాను, మొన్న కూడా చేశాను నేను ఇటుగా వచ్చింది, బాగా వచ్చింది. అల్లు సీతారామరాజు మోనో యాక్షన్ బహుపాత్ర, బహుపాత్ర మూడు క్యారెక్టర్లు సీతారామరాజు, రామరాజు, రోదర్ఫోర్డ్ అంటే మూడు మూడు క్యారెక్టర్ చక 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 పాత్ర ఏమో సీతారామరాజు దాంట్లోనే క్యారెక్టర్స్ చేసిన బాగా ఫేమస్. వెంగళగిరిలో అది ఆ తాలూకాలోనే ఏంత పెద్ద పెద్ద మరాఠీలు గిరాఠీలు వేశారు వాళ్ళందరూ కూడా మా చూసేసిన వచ్చి అది ఫస్ట్ సీతారామరాజు. మీకు ఈ నటనలో ఎవరైనా గురువు ఉన్నారా? గురువు లేడు, లేరు, పరిషత్తే గురువు. పరిషత్తు కాడ పోయి చూస్తున్నా వాళ్ళు చేసే యాక్టింగ్, వాళ్ళ విధానం, వాళ్ళ యొక్క వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ అవి చూసుకున్నా నేర్చుకున్నా అంతే. అదే వాళ్ళని చూసి అంతే నేర్చుకోవడే. మరి రచన ఎలా చేశారు? రచన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత రచన, ముందు పరిషత్తులు ఈ
తర్వాత మా హై స్కూల్కి వచ్చిన హై స్కూళ్ళల్లో యానివర్సరీ చేసి వార్షికోత్సవాలు చేసి పిల్లకాయలకి నాటికలు నేర్పించేది. ఓకే, వాళ్ళని తయారు చేసాం. మూడు బోల్లో రెండు మూడు నాటికలు వేసాను అయించే పిల్లకాయల చేత. బాగా ఇన్స్పైర్ అయినారు వాళ్ళు, భలే గుర్తుపెట్టుకుంటారు. పిల్లలకి నాటికలు కానీ నేర్పిస్తే వాళ్ళు ఇప్పటికీ ఉసిరి వాళ్ళు ఉండారు, వాళ్ళు ఇప్పటికీ నమస్కారాలు పెడతారు జీవితాంతం గుర్తు. కళలో అరే, మీరు ఈ విధంగా పరిషత్తులకు వెళ్ళారా? బాగా పరిషత్ గూడూరు, అదే గూడూరు పరిషత్కే పోయినా. ఇంకక్కడికి అక్కడ నాటిక నా మౌన యాక్షన్ చేశా. అది నాకు ప్రైజ్ రావాలా? రాలే. ఎందుకు రాలేదంటే బహుపాత్ర అభినయం అనే దాంతో కొట్టేశాడు. ఒకడు ఏకపాత్ర అనే దాన్ని పోటీలు పోటీలు బహుపాత్ర చేశాడు. కానీ సెలక్షన్ ఇచ్చినారంట. నేను సెలక్షన్ ఇచ్చారు, స్టేజ్ మీద పెట్టారు, స్టేజ్లో మూత మోగింది, కానీ బహుపాత్ర ఇది దీన్ని నేను ప్రైజ్ ఇనంటాడు. జనం రాత్సా అయిపోయింది అతను. అట్టే ఒక నాటిక ఆశలో అంతర్యాలని ఒక నాటిక పరిషత్తు వేశాను. అట్నే వెంగడగిరి వెంగడగిరి నుంచి తిరుపతికి అన్నా చెల్లెలని ఒక నాటికి వేసా. తర్వాత మడవందులో 62 అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. బాలనాగమ్మలో మరాఠీ వేసిన రాక్షస క్యారెక్టర్ చూపించి బ్లడ్ పడింది. చూస్తుంది అని ఏంది దాని సంగతి చూసి క్యారెక్టర్ యాక్ట్ చేయాలా. రెండు లాస్ట్లో వాడిని సంప ఎంచుతాడు కావడు. అక్కడ పేతాస్ రౌడీజం రాక్షసుడు సమన్వయం చేసుకునేసా బాగా వచ్చింది అది. తర్వాత అట్టే రెండే రెండు పాత్రలు వేసా పౌరాణికలు. ఇంకోటి లంకా దహనంలో రావణాసురుడు సీతను పెట్టుకుని యాక్ట్ చేయడం, ధూళిపాడులాగా యాక్ట్ చేసిన. అందువల్ల అక్కడ ఆ రెండే పద్యాలు పాడేదిలే, పద్యాలు కొంత డైలాగ్ వర్ష. తర్వాత మడనూరు ప్రైజులు పెద్ద. తర్వాత మునుగోలుకి వచ్చిన తర్వాత అభినయ ఆర్ట్స్ అని పెట్టా. మీ సొంతగా? సొంతది, నేనే అధ్యక్షుడు. హై స్కూలు అక్కడ కుంటి మేక పిల్లని పిల్లకాయల చేత నాటికేయించాను. ఫేమస్ కామెడీ బాగా వచ్చింది. అట్నే నేనైతే తుఫాన్ వేసా. టెరిబుల్ అది నెల్లూరు నెల్లూరు అది 67 నాటికి అది నెల్లూరు. అది 5-7 దగ్గర వేసా బాగా వచ్చింది. మీరు చూడలేదేమో నెల్లూరులో రెండు దఫాలు వేసాను. నేను చూసా టౌన్ హాల్ ఫస్ట్ ఒకసారి చూశారు. చూసా అది నా పాత్ర, అది ఒక నమ్మకమైన పాత్ర క్యారెక్టర్ కామెడీ పంతు పండించడం ఒకటి కాదు. తర్వాత శృతిలే అని ఒక యాక్ట్ చేసిన భగ్న ప్రేమికుడు ఇంకో హీరోయిన్. ఆ అమ్మాయి 30 ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నేను 85 హీరో భగ్న హృదయుడు చేసిన బాగా వచ్చింది. అట్లా అట్లా ఇంకా తర్వాత జ్యోతిరావు పూలే పాత్ర వేసి ఓపెనింగ్ చేసినప్పుడు పాత్ర వేసి అక్కడ ఓపెన్ చేసాం నెల్లూరు నెల్లూరు అక్కడ. తర్వాత నాటకం రాసి అదే బుక్ కూడా ఇక్కడే ఉంది. పూర్తిగా నాటకం రాసి దాంట్లో పాత్ర యాక్ట్ చేసిన పాత్రలన్నీ పెట్టి మీరే రచన చేశారు? రెడీగా ఉంది అది కూడా చేసిన. తర్వాత కిన్నెర అనే ఒక నాటిక ఇక్కడ మన సురేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు నటుడు. అది మేమిద్దరం యాక్ట్ చేసాం హీరోయిన్ హైదరాబాద్. బాగా వచ్చింది అది కూడా. మరి పౌరాణికలు చేశారా? పౌరాణికాలు రెండే అన్నాను కదా, ఆ రెండే. ఇది ఏకపాత్ర అభినయాలే కదా, నాటకాలు వేయలేదుగా. నాటకాల్లో పౌరాణికాలు అంటే అలాగే కదా. మా బాలనాగంలో మరాఠీ లంకా దహనంలో రావణ బ్రహ్మ అవి రెండే నాటకాలు పాత్రలు అంతే. ఎందుకంటే పద్యాలు పాడేవాడిని కాదు, యాక్టింగ్ మెయిన్. ఓకే, అందువల్ల అంతవరకు. ఇంకా ఈ మధ్య అయితే శృతిలే ఒకటి నాటిక రాసి వేసా. ఇప్పుడు భువన ఘోష అని ఒక నాటిక రాసి ఉన్నా. రాసున్నారా? రాశా, కూడా విన్నాం అనుకుంటాను. అవినీతి మీద రాశా, యాక్ట్ చేసే అవకాశం లేదు, నటులు లేరు. పుస్తకాలు మాత్రం జ్యోతిరావు పూలే రాశా, సావిత్రిబాయి పూలే రాశా. అవినీతి రహిత సమాజం కోసం నేను ఒక నవల రాశా. తర్వాత సామాజిక స్పందనలని నాటిక రాశా. వైఎస్ రాజశేఖర్ చరిత్ర చచ్చిపోయినప్పుడు ఆ స్పందనతో బుక్ రాశా. అది 1700 కాపీలు మన్నే అన్నీ థియేటర్లోకి పోయింది ఫేమస్. అది మునుబోళ్ళు జగన్ అప్పుడు ఓదార్ పేపర్లో ఓడి ఓపెన్ చేశాడు. అది అదొక ఇది నాకు మన పెరేడ్ గ్రౌండ్లో ఉత్తమ రచయితగా
15 సంవత్సరంలో ఏమో ఉత్తమ రచయితగా స్టేజ్ మీద కూర్చొని పెట్టి కలెక్టర్ వాళ్ళ ఆ ప్రైజులు కూడా కాపులు ఉన్నాయి. కలెక్టర్ గారి చేతుల మీద అందుకున్నా కలెక్టరు రామనారాయణ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ స్టేజ్ మీద కూర్చొని పెట్టి సన్మానం చేశారు. ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం. ఇంకా ఇంకేం అవార్డులు వచ్చాయి మీకు? అవార్డు అంటే అయ్యి తర్వాత పరిషత్తులకు మాత్రం ఉత్తమ ప్రదర్శన ప్రైజ్ వచ్చింది. కావల్లో చిష్టి బొమ్మలని గూడూరు తోడు చేశా డాక్టర్ వేసా అంటూ బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. తర్వాత నెల్లూరులో నెబ్జా జరిగింది. విన్నారా? నెబ్జాలో పక్షి లేని దిక్కులు అని ఒక నాటిక. పక్షి లేని దిక్కులు 5 మంది మగోళ్ళే, లేడీ క్యారెక్టర్ ఉండదు. లేడీ లేకపోతే నాటకాలు రక్తి కట్టవు. అది టేకప్ చేసినాను. బాలసుబ్రహ్మణ్యం కూడా టేకప్ చేశాడు నెల్లూరులో. అదే నాటక అది మీకు ముందు అదే నాటక అదే ఇద్దరం ఒకేసారి. ఆయన 75 ఏళ్ళు, నాకు ఇప్పుడు 80 చిల్ల, ఆయనకి 80, ఆయనకి 75 10 ఏళ్ళు డిఫరెన్స్. ఆయన నెల్లూరులో తీసుకున్నాడు, నేను గూడూరులో ఒకసారి వేసిండా, దాంట్లో ప్రైజ్ కొట్టుండా, దాన్ని ఇచ్చాను నెల్లూరుకి నెఫ్జాకి. ఆయన ఇచ్చాడు, స్క్రూటీ చేశారు, నా సెలెక్ట్ అయింది, ఆయన పోయింది. ఆ స్టేజ్ నాకు ఫస్ట్ ప్లే నాకు ఇచ్చారు. సాంగ్ ఒకటి పెట్టి వెనక షాడోస్ పెట్టి 56 పేజీలు నాటకం అది 2 గంటలు ఆడాలా, ఇవన్నీ పెట్టి డైరెక్షన్లో చేసి వేసిన క్యారెక్టర్ ప్రైజ్ వచ్చింది. డైరెక్షన్ మీదే క్యారెక్టర్ ప్రైజ్ వచ్చింది. మన ఎస్వి రంగారావు జగ్గయ్య వచ్చి ఆ రోజు ప్రైజ్ ఇచ్చారు. మీకు పెద్ద పెద్ద నటులు వచ్చారు. నాటకం ప్రైజ్ వస్తుంది నెల్లూరు నెబ్జా. అప్పుడు పెద్ద పెద్దోళ్ళు పోటీలు, అప్పుడు చాలా ఏళ్ళు అయింది, 68 అని చెప్పేది. 68లో వేసిన క్యారెక్టర్ వేసిన లాగిన ఒరే నాగేశ్వరరావు, నాగేశ్వరరావు చేస్తున్నాడు వైద్యాలు. నాగేశ్వర ఇమిటేషన్ వచ్చి ఉంటుంది కొంత మీకు తెలియకుండా అనుభవాలు. మరి రచన చేశారు, డైరెక్షన్, నటన, దర్శకత్వం, మరి జడ్జిమెంట్కి వెళ్ళారు కదా? జడ్జిమెంట్ ఇక్కడే 2-3 పరిషత్తులు చేశా. తర్వాత అక్కడ కాళహస్త్రీశ్వర నాటకళా పరిషత్తు 2 సార్లు జడ్జిమెంట్ చేశాను. బయట పోవాలా? బయట పోవాలంటే కాకాలు పట్టాలి. కాకాలు కూడా ప్రైజ్లు ముఖమాటానికి ఇస్తున్నారు, అందట కాదు, ఖచ్చితంగా తెగొట్టినట్టు. అభినయ దీపిక చదివారు మీరు, నాది దాంట్లో నా ఆత్మ ఉంటుంది, ఆత్మ క్యారెక్టర్ అది నాకు ఇంటర్నేషనల్ బెస్ట్ రైటర్కి ఇచ్చారు హైదరాబాద్లో ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం అభినయం మీద నిన్నుండే దాంట్లో లోపల నవరసాలు కానీ ఇంకా రకరకాల దాంట్లో ఏకాగ్రత ఉద్వేగం ఒకటి కాదు, అన్ని రకాల అది ఫేమస్ వచ్చింది. ఆ బుక్ చదివిన ఇచ్చినాను చదివాను మరి అది అక్కడ దాన్ని చదివితే దాంట్లో అభిప్రాయం దాంట్లో ఎవరు రాశారంటే సావిత్రి రాసింది. ఈయన మన వల్లకవి రాశాడు. తర్వాత ఇంకో ఆయన కుమ్మడి గోపాలకృష్ణ అని హంస అవార్డు రచి 3 సార్లు కొట్టాడు. వాడు మొదట ఎత్తపోయి చూపిస్తేనేనా ఏందిలే ఏందో అనుకున్నాడు. తర్వాత చదివి రాఘవ హైదరాబాద్లోనే ఉన్నా నేను, ఇంటికి పోయినా చేత రాయించుకుందామని అభిప్రాయం. నెల్లూరు హైదరాబాద్లోనే ఉన్నా 3 రోజులు. ట్రైన్ కాడికి వచ్చేటప్పుడు రాఘవ కళాభివందనాలని కొన్ని బుక్ చదివాను. అభినందనలు అది రాసిన అది అది చుట్టూ ఆంధ్రదేశంలో 1000 కాపీలు పోయినాయి. ఎవరికి అమ్మలే, అందరికి ఇచ్చిన, కళాకారులకు ఇచ్చిన. యాక్టింగ్ ఉంది, చేయగలను. ఏ క్యారెక్టర్ ఇప్పుడు ఏదే క్యారెక్టర్ ఇప్పుడు కూడా చేయగలరా? చేస్తాను కానీ బాడీ సహకరించదు. 88 సార్లు ఇంకా చేయమనడం కూడా ధర్మం. మరి అప్పుడు నాటక రంగానికి ఇప్పుడు నాటక రంగం తేడా ఏంటి? అప్పుడు నాటక రంగం సాధన ఉండింది, సాధన కమిట్మెంట్, అందరూ కూర్చోవాలి, ఒక భక్తి, దాని మీద నేర్చుకోవాలా, దాని లోపల కొత్త కొత్త విషయాలు బాగా చేయాలి, యాక్టింగ్లో లోతులు చూడాలి అని ఉంది. ఇప్పుడు అట్టగాదు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు, దాని శ్రద్ధ లేదు. దాని నెల్లూరులో ముఖ్యం అయిపోయింది. నేను 10 ఏళ్ళు చేశా, 2012 నుంచి మొన్న 23 వరకు 2012 నుంచి 23 వరకు 10 నాటక ఉత్సవాలు చేశా. 50 వేలు 60 వేలు ఖర్చు పెట్టి సొంత ఖర్చు ఊరిని పైసలు అనుకోండి.
చేశా. నెల్లూరులో నాటక రంగంలో నూరు జైల పదేళ్ళు, నెబ్జా కూడా నాలుగైదు ఏళ్ళు అయితే చేశారు. నాటక రంగంలో ఉండే నటులకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు చెప్పండి? కృషి చేయాలి, కృషి అవసరం. సాధన పాత్ర, పాత్ర యొక్క ఔచిత్యం, ఆ పాత్ర యొక్క స్వభావం, ఆ మాడ్యులేషన్, డైలాగ్, ఉచ్చారణ చాలా జాగ్రత్తగా చేయగలిగితేనే పాత్ర. ఏదో చేసాం, ఏదో శిష్యులు తయారు చేశారా? చాలా దగ్గర ఉన్నారు నా శిష్యులు, నన్ను అభిమానించే శిష్యులు చాలా దగ్గర. పరిషత్ గూడూరులో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా ఫ్రెండు. ఆయన ఉన్నప్పుడు ఆయనతో కూడా వేసారు. వెంకటగిరిలో వాళ్ళు వేసేవాళ్ళు ఫేమస్. మీరు సినిమాలకి ప్రయత్నాలు చేయలేదా? సినిమాలకి ఏదో చిన్నదా అంటే బయట పోలే. నేను వృత్తిలో ఉన్నాను సార్, టీచర్. టీచర్ ఓ పెట్టే వృత్తి అది, అందుకని బయట పెట్టాలి చదువులు. అది దాంతో అదే ప్రవృత్తిగానే చేసినాను. కానీ ఒక ఆలోచన అవకాశం ముగించేసి దీన్ని దాన్ని నేను నిజాయితీగా చేశా. చదువుని పిల్లకాయలు చదువు బాగా చెప్పాలి, మంచి అయ్యోరు, మంచి అయ్యోరు అని పేరు అది తెచ్చుకున్నాను. అది నాకు మీ స్కూల్లో మీరు ఎట్లా ఆర్టిస్ట్ నటుడు కాబట్టి అటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా చేసేవాళ్ళు? చాలా దగ్గర వార్షికోత్సవాలు పెట్టేవాడు, యానివర్సరీ అంట, వాటిలో నాటికలు ఇంకా టిట్ బిట్స్ అని చిన్న చిన్న కిట్స్ అటువంటివి చేసేవాడు. పాటలు, సంగీత రూపకాలు అట్లా చేసేవాడు. మరి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి? బెడ్ నాటక రంగానికి ఇంకా సేవలు చేసే ఓపిక ఉందా? సేవ ఉంది, కానీ వచ్చి వాళ్ళు వస్తే వాళ్ళ మధ్యలో చేస్తాం, కానీ అంత కోఆపరేషన్ లేదు. అంటే ఎక్కడికక్కడికే నటుల్లో నేను 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 గొప్ప నేనేను అనేది వచ్చింది అహం. ఈ అభిమాన నటుడు ఎవరు? నా అభిమాన నటుడు నాగేశ్వరరావు ఉన్నాడు పాత్రలో. పౌరాణికాల్లో రామారావు పౌరాణికాలు, కానీ పాత్రల్ని చేయగలిగిన నటుడు అతను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, కోర ఒక్కో రకంగా ఉన్నారు. నాగేశ్వరరావు డెప్త్లో చేశారు. నటి నటి సావిత్రి అంతేనా? సావిత్రి ఇప్పుడు కూడా ఉండాలి అక్కడక్కడ ఉండాలి. లక్ష్మి ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్. మీ శిష్యులు కానీ మీ సహచర నటులు కానీ ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నారా? సినిమా ఫీల్డ్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక అబ్బాయి, నా ప్రియ శిష్యుడు ఎం రత్నం అనే అబ్బాయి, చాలా మెడ్రాసులోనే మెడ్రాస్కే పోయాడు తంటాలు పడి. ఇప్పుడు బాగా మంచి మంచి వ్యూలో ఉంటాడు. మగధీరకి మాటలు రాశాడు. బోయే శ్రీనివాసులు వాళ్ళ 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 బ్యాచ్లు చాలా సినిమాలకి చేస్తున్నాడు, చాలా బాగున్నాడు. అతని సన్మానం చేయాలని కూడా తెలిసాయి ఈ మధ్య. నాకు మధ్య ఆరోగ్యం బాగా లేక తీసుకొచ్చి మనం బాగా చేయలేము. విద్యను ఒక ముఖ్యమైన వ్యక్తి. నేను కూడా ఒక చిన్న యాక్ట్ చేసినప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఎందులో, ఎప్పుడో చిన్నారి స్నేహంలో, చిన్న రోజులే ఇక్కడికక్కడే వచ్చి నెల్లూరులో చిన్నారి స్నేహం ముత్యాసుపై డైరెక్షన్. అవును, దాంట్లో క్యారెక్టర్ ఉందా? చిన్న క్యారెక్టర్ ఎక్కడ? అదే ఒక చిన్న ఒక వేషం ఇచ్చినారు, వేషం. ఎవరు కాంబినేషన్? కాంబినేషన్ ఆమె హీరోయిన్. కాంబినేషన్ హీరోయిన్ సీత. సీత ఆ డైలాగ్ లేదు, ఇక్కడికక్కడే బాగోలేదు. అది నవనాథరావు ఉండి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఒక క్యారెక్టర్ కావాలంట. షూటింగ్ ఎక్కడ? నెల్లూరులో. అది అది ఇక్కడ ఒక బిల్డింగ్ లో పెట్టారు. బిల్డింగ్ లో బిల్డింగ్ లో పెట్టారు. మెడ్రాస్ పోయి తేవాలంట. సినిమాలో ఉంది ఆ సీన్? ఉంది, డైలాగ్ కూడా ఉంది. ఏంటి అది ఆ సీన్ చెప్పండి. నాకు ఇప్పుడు కాదు కాదు, ఆమెతో చేసింది సందర్భం. ఆయన అక్కడ ఉంటే అక్కడ గేట్ కార్డు ఉంటారు, ఆమె వచ్చి ఆయన ఏదో వస్తే రిప్లై చేసినట్టు. నీకు గుర్తులేవు సార్ చేసా అది ఒకటే ఒకటే. ఆమె ఇంకా చాలా టేక్స్ తీసుకుంది, మనమాటగా ఒకే టేక్ తో లాగేసాం. ప్రాక్టీస్ ఉండదు కదా నాటక రంగం, ఒకే టేక్ అంతే అంతే. కానీ వాడు ఏమన్నా అంటే మెడ్రాస్ పోయి తేవాలంటే ఆర్టిస్ట్నే నువ్వు అంటే నేనేమనుకున్నాను, మనం పోయి సినిమాలో పోయేది ఉండదు, ఏదో ఒకటి బొమ్మ కనపడుతుంది, మనం పోయిన బొమ్మ ఉంటుందిలే అన్నట్టుగా వేసేసా. అదే మేము ఇప్పుడు మేము అడిగేది అందుకే. అది పది ఆ సీన్ తీసి మాకు ప్రేక్షకులు చూపిద్దాం. సన్నివేశం సినిమాలు చూడాలి. సినిమా చూస్తే గుర్తు వస్తుందా? వస్తుంది, ఎందుకు తెలియదు. సేత్ అని సీత మీకు వచ్చిన డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పండి. చెప్పలేరా? చెప్పలేదు, బాగా రావాలి కదా. చిన్న డైలాగ్ పూర్తిగా పడలేదు.
ఇదేరా తెలుగు పెట్టె గుండె, ఇదేరా అల్లూరు సీతారామరాజు గుండె, గుండె ధైర్యంతో కాల్చు. ఏ సీతారామరాజును చూస్తే రవి అస్తమించని బ్రిటిష్ మహాసామ్రాజ్యం సంభ్రమాశ్చర్య సంక్షోభాలతో గడగడలాడిందో, ఏ సీతారామరాజును చూస్తే మీ బ్రిటిష్ గుండెల ఫుల్ వచ్చేస్తా సార్, ఎమోషన్ అంటే సౌండ్స్ కొట్టారు. ఇప్పుడైనా స్క్రిప్ట్ కలిపి చేసేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్.